Now question number 121. The question is for the reaction 2H2 plus O2 gives rise to 2H2O. 2H2O. Reaction through H2O. 2H2O. At 300 Kelvin delta hydrogen of water. So it means H means hydrogen. Okay, now H means hydrogen. So hydrogen of water or minus 228.4 kilojoule for mole inverse and minus 241.60 kilojoule for mole inverse respectively. So the calculate the value of change in the entropy for the given reaction for the given reaction. So in this one question mostly important of so what is asking the calculate the value of change change in the entropy of given reaction entropy of a given reaction so the value of value of change in the entropy of a given reaction the answer is minus 44 joules minus 44 joules so answer answer so fourth option is right answer okay so second one next one వన్ ట్వంటీ టూ వన్ ట్వీ వన్ ట్వంటీ టూ సో వాట్ ఇస్ ద క్వశ్చన్ ద క్వశ్చన్ ఇస్ వెరీ బిగ్ క్వశ్చన్ చాలా పెద్దగా ఉంది ఓకే సో వాట్ ఇస్ ద క్వశ్చన్ క్వశ్చన్ ఏమి ఇచ్చిందో ఒకసారి మనం చూద్దాం ఇక్కడ క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ టూ సో విచ్ ఆర్ ద ఫాలయింగ్ represent ద స్ట్రక్చర్ ఆఫ్ inorganic benzene ద స్ట్రక్చర్ ఆఫ్ inorganic బెంజిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ inorganic benzene సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఆన్సర్ ఒకసారి చెక్ చేద్దాం ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం అన్నిటిని నాలుగిని ఒక దగ్గర పెట్టేసినా మనం ఓకేనా సో ఇక్కడ ఏమొచ్చిందంటే ద ఫస్ట్ వన్ స్ట్రక్చర్ ఇగో ది స్టైప్ ఓకేనా ది స్టైప్ సో డబుల్స్ డబుల్స్ బాన్స్ డబుల్ బాన్స్ సో డబుల్ బాండ్స్ సో సెకండ్ వన్ ఇగో ఓకేనా సో థర్డ్ వన్ వచ్చేసి ఫోర్ థర్డ్ వన్ ఈ రకంగా ఉంది సో ఇక్కడ ఏమని వచ్చింది ఇక్కడ మనకు వచ్చేసి క్వశ్చన్ ఒకసారి మనం తీసుకున్నట్టయితే ఏమచ్చిండు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్ ద సెక్టర్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ బెంజ్ సో ఇన్ఆర్గానిక్ బెంజ్ ఇన్ స్ట్రక్చర్ Inorganic benzene structure. So what is the first answer is correct? The first answer is a uh, correct. So this one inorganic benzene structure. Inorganic benzene structure. Okay now. Nah? So next one question 220 123. 123? 123, 123. What is the question? 123. The question is 123. So the question is which of the following conclusions? Could not be derived from the Rutherford's the alpha particles and the alpha particle scattering experiment. Scattering experiment. So what is the question? The form of Rutherford. So could not be derived from Rutherford alpha particle scattering experiment. Scattering experiment. The answer is so third one. The answer is third one. సో థాడ్ వన్స్ ఏముంది థాడ్ వన్ ఏముంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రాన్స్ ఆర్ మూవ్ ఇన్ ద సర్క్యులర్ పాత్ ఆఫ్ ఫిక్స్ ఎనర్జీ కాల్డ్ ఆర్బిట్స్ ఫిక్స్ ఎనర్జీ కాల్డ్ ఆర్బిట్స్ సో ఇక్కడ మనం రూతర్ఫడ్ మరి ఏమని చెప్పాడు రూథర్ఫా ఏమని చెప్పాడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సో ఎవ్రీ ఎలక్ట్రాన్ ఎవ్రీ ఎలక్ట్రాన్ దిస్ వన్ న్యూక్లియస్ దిస్ వన్ న్యూక్లియస్ సో సర్కిల్ ఆఫ్ కాల్డ్ ఇగో దిస్ సర్కిల్ ఆఫ్ కాల్డ్ ఆర్బిట్స్ ఓకేనా సో వీటిని ఆర్బిట్ అని మనం పిలుస్తాం సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి ఓకే ఇస్ వన్ న్యూక్లియస్ ఇగో ఇది వచ్చేసి ఆర్బిట్స్ వచ్చేసి ఆర్బిట్స్ ఎవ్రీ ఎలక్ట్రాన్ ఎవ్రీ ఎలక్ట్రాన్ సరౌండింగ్ ద సరౌండింగ్

ఫిక్స్డ్ ఎనర్జీ కాలడ్ ఆటమ్స్ అంటే ఎవ్రీ ఎలక్ట్రాన్ ఎవ్రీ ఎలక్ట్రాన్ ప్రతి ఒక్క ఎలక్ట్రాన్ కూడా ఏం చేస్తుందంటే సో తన కక్షలో సో కక్ష మీన్స్ ఆర్బిట్ లో ఏం చేస్తుందంటే ఒక ఎనర్జీని స్థిరమైనటువంటి శక్తిని కలిగి ఉండి స్థిరమైనటువంటి శక్తిని కలిగి ఉండి ఫిక్స్డ్ ఎనర్జీని అన్న స్థిరమైనటువంటి శక్తిని కలిగి ఉండి ప్రతి ఆర్బిటర్లో లో ఈ విధంగా సంచరిస్తుండే తిరుగుతూ ఉంటుంది సరౌండింగ్ అన్నమాట సరౌండింగ్ తిరుగుతూ ఉండడం అనేది గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు ఓకేనా సో ఇది నాన్న వన్ ట్వంటీ త్రీ క్వశ్చన్ ఆన్సర్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ ట్వంటీ ఫోర్ ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ ట్వంటీ ఫోర్ సో వన్ ట్వంటీ ఫోర్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు ఇక్కడ మనం తీసుకున్నట్టయితే వన్ ట్వంటీ ఫోర్ క్వశ్చన్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ ఆయాన్స్ ఈజ్ కలర్లెస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ ఆయాన్స్ ఈజ్ కలర్లెస్ మెటల్ ఆయాన్ మెటల్స్ నాన్ మెటల్స్ కాదు మెటల్స్ సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ హాయిన్ ఈజ్ కలర్ లెస్ కలర్ లెస్ సో ఫస్ట్ వన్ ఏంటిది టిఐ టీఐ మీన్స్ వచ్చేసి టైటానియం ఎస్ఈ స్కానియం సో అదే విధంగా వి వెనీడియం సిఆర్ క్రోమియం ఓకేనా కలర్లెస్ విచ్ ఆఫ్ ద సో ఇవన్నీ కూడా మెటల్సే ఇవన్నీ కూడా మెటల్సే సో కింది అంటే వీటిలో వేటికి రంగు అనేది ఉండదు కలర్లెస్ గా ఉంటాయి అని అడిగాడు క్వశ్చన్ ఓకేనా సో ఆన్సర్ ఇస్ ఏంటంటే స్కాండియం ఎస్సీ నానా సో ఇక్కడ ఎస్సీ మీన్స్ స్కానియం సో ఇక్కడ స్కాండియానికి ఏంటంటే కలర్ అనేది ఉండదు కలర్లెస్ సో ద మెటల్ ఇస్ ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ ఆప్షన్ సెకండ్ వన్ ఆప్షన్ ఇస్ రైట్ ఓకేనా కరెక్ట్ ఆన్సర్ నూట ఇరవై నాలుగు రెండో బిట్ కరెక్ట్ అమూల్యమైనటువంటి బిట్ ఓకేనా నెక్స్ట్ వన్ ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ సో వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అబ్బాబ్ ఇక చూడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ వచ్చేసి ఏంటంటే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ అరేంజ్మెంట్ ఇస్ కరెక్ట్ ద త్రీ టైప్స్ ఆఫ్ రేడియస్ రేడియస్ త్రీ టైప్ ఆఫ్ రేడియస్ ఆఫ్ అండ్ ఆటమ్స్ ఓకేనా సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ అరేంజ్మెంట్ ఇస్ కరెక్ట్ రిగార్డింగ్ ఓకేనా సో ఇక్కడ మనకు కరెక్ట్ రికార్డింగ్ నానా సో ఇక్కడ ఇక్కడ మనకు ఏమి ఇచ్చిండు త్రీ టైప్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ ఆటమ్ అని ఇచ్చేసింది సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు మన త్రీ టైప్స్ ఒకటి వచ్చేసి ఏంటంటే మెటాలిక్ రేడియస్ ఇచ్చిండు కోవలెన్ రేడియస్ ఇచ్చిండు వండర్ వాల్స్ రేడియస్ ఇచ్చిండు ఓకేనా సో ఆర్ఎల్ఎస్ ఏ ఉండదు ఏం కథ అంటే లెసన్స్ ఇచ్చాడు ఓకేనా సో ఇక్కడ దీనిలో ఆన్సర్ కనుక మనం తీసుకున్నట్టయితే సెకండ్ వన్ ఆన్సర్ ఇస్ కరెక్ట్ సో కోలవల్ కోవలెంట్ కోవలెంట్ రేడియస్ Huh? Next metallic radius. Next one der okay, wonderwall radius. Wonder Wall radius. So answer is second one option. Okay. Next one 126. 126. The 126 question is okay, Which of the following statement is not true for hydrogen? Is not true. Which of the following statement is not true for hydrogen? Is not true for హైడ్రోజన్ ఓకే నేంటిది వన్ ట్వంటీ సిక్స్ క్వశ్చన్ సో ఇక్కడ విచ్ ద అంటే స్టేట్మెంట్ ఇస్ నాట్ ట్రూ హైడ్రోజన్ సో ఇక్కడ మనకు హైడ్రోజన్ సంబంధించి సరిగానే వాక్యం ఏది అన్నాడు ఓకేనా ఇక్కడ మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ మనకు వచ్చేసి ఇట్స్ ఎగ్జిట్ ఆర్ దయాటామిక్ మాలిక్యూల్స్ ఇట్ హాస్ వన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ దౌటర్ మోస్ట్ షెల్ సో నెక్స్ట్ ఇట్ క్యాన్ లోస్

ఓకేనా సో ద ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ సో వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ సెవెన్ క్వశ్చన్ వన్ ట్వంటీ సెవెన్ సో వన్ ట్వంటీ సెవెన్ క్వశ్చన్ కనుక ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఏంటి సో ఇక్కడ మనం చూద్దానా ఇక్కడ వన్ ట్వంటీ సెవెన్ కనుక క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ మనం చూసినట్లయితే వెన్ అండ్ వెన్ అన్ ఆయాన్ రాడ్ ఈ సబ్జెక్టెడ్ టువర్డ్స్ ద అట్మాస్ఫియర్

స్టేట్మెంట్ మాంగ్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ రిడార్డింగ్ డిఫెక్ట్ ఇన్ ద సాలిడ్స్ ఈజ్ అని సాలిడ్స్ ఈజ్ రికార్డింగ్ డిఫెక్ట్ ఇన్ ద సాలిడ్స్ ఈజ్ అని మనం చెప్పేసింది ఓకేనా సో ఇక్కడ మనం తీసుకున్నట్టే డిఫెక్ట్ ఇన్ ద సాలిడ్ ఈజ్ అని సో ద ఆన్సర్ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి థాడ్ వన్ అనా సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే థర్డ్ వన్ గా మనం చెప్పుకోవచ్చు సో థర్డ్ వన్ చేసింది ద ఎలక్ట్రాన్ ఇన్ లీడ్స్ ఆఫ్ ఎఫ్ సైంటర్ ఓకేనా ఇది నా థర్డ్ ఎయిట్ సో నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ వన్ అన్న సో వన్ ట్వంటీ ఎయిట్ తర్వాత ఇక్కడ మనం తీసుకున్నట్టయితే వన్ ట్వంటీ నైన్ సో వన్ ట్వంటీ నైన్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఏం చేయండి ఇక్కడ

ఓకేనా ఎక్సలెంట్ క్వశ్చన్ ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ క్వశ్చన్ సో ఒక్కసారి దీని రియాక్షన్ మనం చూద్దాం ఏ విధంగా ఉంటుందో సో హమోనియా ఫార్మేషన్ ఏ విధంగా చేస్తారో ఏ విధంగా చూస్తుందంటే ఇక్కడ మనం తీసుకున్నట్టయితే సో ఎయిన్ అని ఇక్కడ మనకు వచ్చేసి నైట్రోజన్ హెచ్ టూ నైట్రోజన్ సో నెక్స్ట్ విధంగా త్రీ హెచ్ టూ త్రీ హెచ్ టూ నైట్రోజన్ త్రీ హెచ్ టూ సో గ్యూస్డ్ రైస్ టూ ఇక్కడ మనకు వచ్చేసి టూ

ఇంక్రీస్ ఆఫ్ ద ఎనర్జీ రియాక్షన్స్ అంటే చర్యలో పాల్గొనవు కానీ చర్య వేగాన్ని పెంచుతుంది నాన్న ఓకేనా చర్య వేగాన్ని పెంచడానికి మనం ఏమంటాం అంటే క్యాటలిస్ట్ గా మనం పిలుస్తాం సో ఇక్కడ ఏంటంటే ఐరన్ అనే ఇందులో పాల్గొనవు కానీ చర్య జరగడానికి తోడ్పడుతుందని మనం చెప్పుకోవచ్చు సో ఇది నాన్న ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ బిట్ సూపర్ బిట్ ఇది జర జాగ్రత్త గుర్తుంచుకోండి ఓకే చాలా ఇంపార్టెంట్ ఇది ఇది వన్ ట్వంటీ నైన్ అన్న సో వన్ ట్వంటీ నైన్ తర్వాత ఇక్కడ మనకు వచ్చేసిందంటే వన్ థర్టీ ఇక్కడ మనం వన్ థర్టీ క్వశ్చన్ కనుక తీసుకున్నట్లయితే ఏమని ఇచ్చాడు ఫైండ్ ఏ ఇన్ ద రియాక్షన్ ఓహెచ్ ఆర్ ఓహెచ్ అనుకోండి ప్లస్ ఏ సో గ్యూస్ లెస్ టు షిప్స్ బేస్ అని ఇచ్చాను సో ఇక్కడ రియాక్షన్ ఏ ప్లస్ ఏ అంటే ఏమిటి ఇక్కడ ఇక్కడ తీసుకోండి షిప్స్ బేస్ అనేది ఏర్పడుతుంది అన్నారు సో ఆన్సర్ అయితే ఏంటంటే హాల్ హైడ్ అన్న హాల్డీ హైట్స్ హాలీ హైడ్స్ సో ఇక్కడ మనకి ఏంటంటే హాల్డీ హైడ్స్ ఓకేనా హాలీ హైడ్స్ గా మనం పిలుస్తాం హాలి హైడ్స్ గా మనం పిలుసుకోవచ్చు అంటే ఫైండ్ ఫైండ్ ఏ ఇన్ ద రియాక్షన్ సో ఇది నా ఇక్కడ ఏంటిది ఇక్కడ మరి హాల్డీ హైట్స్ షిప్స్ బేస్ అనేది ఏర్పడుతుంది ఓకేనా సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ కానీ తీసుకున్నది ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే వన్ థర్టీ వన్ వన్ థర్టీ వన్ సో ఇక్కడ మరి వన్ థర్టీ వన్ ఏమి ఇచ్చాడంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ గివెన్ హ్యాస్ హింట్స్ టు దేర్ ఫస్ట్ సెకండ్ అయోనైజేషన్ ఫీస్ అండ్ ఎలక్ట్రాన్ ఎంతాల్ ఫీస్ ఓకేనా సో ఇక్కడ ఫస్ట్ వన్ ఇట్ సైడ్ వచ్చేసి ఎలిమెంట్స్ ఇచ్చాడు వచ్చేసి ఏంటంటే డెల్టా హెచ్ వన్ హెచ్ టూ సో డెల్టా హెచ్ హెచ్ అని ఇచ్చాడు మనకి వచ్చేసి సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు మోస్ట్ రియాక్టివ్ నాన్ మెటల్స్ సో మోస్ట్ రియాక్టివ్ మెటల్స్ సో లీస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్స్ సో మెటల్ ఫార్మింగ్ బైనరీ హాలైట్స్ అని మనం ఇచ్చాడు హాలైట్స్ అని మనం ఇక్కడ సెకండ్ అయోనైజేషన్ గేన్ ఎన్ ఆల్ ఫీస్ అని ఇచ్చాడు సో ఇక్కడ మ్యాథ్స్ తో ఫాలోయింగ్ లెక్క మనం చేసేయాలి సో దీనికి ఏముండదు మరి ఇక్కడ మనకి వచ్చేసిందంటే సో మోస్ట్ రియాక్టివ్ నాన్ మెటల్స్ మోస్ట్ రియాక్టివ్ నాన్ మెటల్స్ సో మోస్ట్ రియాక్టివ్ నాన్ మెటల్స్ ఇక్కడ మనం ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు సో అదే విధంగా నెక్స్ట్ వన్ వచ్చేసి మోస్ట్ రియాక్టివ్ మెటల్స్ యొక్క ఎంతాల్ ఫీస్ ఉన్నాను ఎంతాల్ ఫీస్ సో ఎంతాల్ ఫీస్ కనుక తీసుకున్న ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనకు నెక్స్ట్ వన్ వచ్చేసి లీస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్స్ సో లీస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్స్ ఎంతాల్ ఫీస్ కనుక తీసుకున్నట్టయితే సో ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు ఎంతాల్ ఫీస్ ద వాల్యూస్ ఆఫ్ ఎంతల్ ఫీస్ సో లిసన్ కేర్ఫుల్లీ సో ద వాల్యూస్ ఆఫ్ ఎంతాల్ ఫీస్ ఎంతాల్ ఫీస్ అనేది ఏ రకంగా వాటి విలువలు ఏ రకంగా ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకోవాలి సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ మెటల్ ఫార్మింగ్ బైనరీ హాలైడ్స్ సో ఇక్కడ ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే సో వాల్యూస్ వచ్చేసి ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనకి ఏంటి అన ఫస్ట్ బి సో సెకండ్ వన్ వచ్చేసి ఏ థర్డ్ వన్ వచ్చేసి డి ఫోర్త్ వన్ వచ్చేసి సినా సో అంటే ఆన్సర్ వచ్చేసి వన్ థర్టీ వన్ ఆన్సర్ వచ్చేసి వన్ ఎంత వన్ సో నెక్స్ట్ వన్ వన్ థర్టీ టూ మరి వన్ థర్టీ టూ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చాడు Into the second this not the question is one mole of an organic compound A yeah, with the formula c3h8o react completely with two moles of h i and the hydrogen iodide to form x and y when y is boiled with aqueous alkali forms z జెడ్ ఆన్సర్ ద ఐడోఫామ్ టెస్ట్ దెన్ ద కాంపౌండ్ ఏన్ ద కాంపౌండ్ ఏమి ఇచ్చిండు ఆర్గానిక్ కాంపౌండ్ ఏ విత్ ద ఫార్ములా సిలా ఏంటి నాన్న సిట్ ఓ సిట్ ఓ సినా రియాక్ట్ కంప్లీట్లీ విత్ టూ మోల్స్ ఆఫ్ టూ మోల్స్ ఆఫ్ ఇది ఏం చేయాలంటే రియాక్ట్ కంప్లీట్ టూ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ అంటే హైడ్రోజన్ ఐడైడ్ టు ఫార్మ్ ఎక్స్ సో నీకు ఏమైనా ఏం ఫార్మేషన్ అవుతుంది నానా ఎక్స్ అనేది ఫార్మేషన్ అవుతుంది సో అండ్ వైఎస్ ప్లస్ వై అనేది ఫార్మేషన్ అవుతుంది సో ఇక్కడ వెన్ వై ఈస్ బాయిలెడ్ విత్ ఆక్వైస్ ఆల్కాలి ఫార్మ్స్ జెడ్ సో వైని మళ్ళా ఏంటంటే బాయిలింగ్ చేసినట్లయితే హీట్ చేస్తానండి బాయిలింగ్ చేస్తాను సో బాయిలింగ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏమో ఫార్మ్ అవుతుంది జెడ్ అనేది ఫార్మేషన్ జెడ్ అనేది ఫార్మేషన్ అవుతుంది ఓకే ద జెడ్ ఆన్సర్ ద ఐడో ఫార్మ్ టెస్ట్ దెన్ ద కాంపౌండ్ ఏ దెన్ ద కాంపౌండ్ ఏ ఈజ్ అన్నాడు ఓకేనా సో మనకి ఏంటంటే ఈ రకంగా మనం రాసుకోవాలి ఈ రకంగా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏ రకంగా అడిగాడు సో దీని ఇక్కడ మనం రాసుకోవాలి ఏంటిది మనకు వచ్చేసి ఏంటంటే సి త్రీ ఓ సో టూ మోల్స్ ఆఫ్ ఇగో టూ మోల్స్ ఆఫ్ టూ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఐడైడ్ హెచ్ఐ సో దీనికి ఫార్మేషన్ చేస్తే దీని రియాక్షన్ జరిపితే హెచ్ అనేది ఏర్పడుతుంది వై అనే ఏర్పడుతుంది సో ఇక్కడ వై ఇస్ బాయిలెడ్ విత్ ఆల్క్వైస్ ఆల్కాలి మళ్ళీ వైను మళ్ళీ బాయిలింగ్ చేస్తున్న ఆల్క్వైస్ ఆల్కాలి బాయిలింగ్ చేస్తే మనకి ఏమవుతుందన జెడ్ అనేది ఏర్పడుతుంది అని చెప్పేసి సో ఇక్కడ ఆన్సర్ ద ఐడోఫామ్ టెస్ట్ ఓకే ఐడోఫామ్ టెస్ట్ దెన్ ద కాంపౌండ్ ఇక్కడ ఇచ్చేసి ఆన్సర్ ద ఐడోఫామ్ టెస్ట్ అని ఇచ్చేసిండు సో దెన్ ద కాంపౌండ్ ఏ ఈజ్ మరి ఏ అనేది ఏమిటి ఏ అనేది ఏంటి అన్నాడు సో ఇక్కడ ఇక్కడ మనం తీసుకున్న ఇక్కడ ఏ అనేది ఏంటంటే మీ తాక్సీ తేన్ ఈ ఈతేన్ అంటే వన్ థర్టీ టూకు క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ అంటే మీ తాక్సిన్ మీతాక్సీ ఈ తేన్ గా మనం చెప్పుకుంటాం సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ థర్టీ త్రీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే వన్ థర్టీ త్రీ సో అక్కడ ఏమొచ్చింది ఇంకా ఇక్కడ లెక్క వేసింది ఒకటి ఇచ్చింది ఏంటంటే క్యాల్యులేట్ ద మాస్ ఆఫ్ ఏజెసియల్ అంటే సిల్వర్ క్లోరైడ్ సో ఇక్కడ వెన్ ద ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఆఫ్ థర్టీ ఫైవ్ పర్సంటేజ్ సొల్యూషన్ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ సొల్యూషన్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్ అండ్ ద ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఆఫ్ లెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ సొల్యూషన్ ఆఫ్ ఎన్ఏసి ఆర్ మిక్స్డ్ ఈ మిక్స్డ్ ఈ సో ఇక్కడ ఏ చిన్న ఏజీ సిఎల్ వెన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ సో ట్వంటీ ఫైవ్ ఎంఎల్

గ్రామ్స్ ఓకే అంటే వన్ థర్టీ త్రీ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి సెవెన్ గ్రామ్స్ గా మనం చెప్పుకోవచ్చుకుంటాం సో నెక్స్ట్ వన్ వన్ థర్టీ ఫోర్ వన్ థర్టీ ఫోర్ వన్ థర్టీ ఫోర్ సో వన్ థర్టీ ఫోర్ అనేది తీసుకుంటే ద క్వశ్చన్ ఈస్ ద ప్రెజర్ ఎగ్జిటెడ్ ద మిక్సర్ ఆఫ్ టూ పాయింట్ త్రీ గ్రామ్స్ ఆఫ్ మిథేన్ అండ్ టూ పాయింట్ త్రీ గ్రామ్స్ ఆఫ్ మిథేన్ అండ్ ఫోర్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్

సో వన్ థర్టీ ఫైవ్ కనుక తీసుకున్న దగ్గర మనకు వచ్చేసి ఏమున్నది వన్ థర్టీ ఫైవ్ సో ఇక్కడ ఏమి ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎసిడిక్ స్ట్రెంత్ వాంగ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ సో ఫస్ట్ వన్ బెంజోయి యాసిడ్ సో సెకండ్ వన్ వచ్చేసి ఇది కరెక్ట్ సో ఫస్ట్ వన్ బెంజోయి క్యాసిడ్ సెకండ్ వన్ వచ్చి ఫోర్ నైట్రో బెంజోయి యాసిడ్ సో థర్డ్ వన్ త్రీ పాయింట్ ఫోర్ డై నైట్రో యాసిడ్ క్యాసిడ్ ఫోర్త్ వన్ వచ్చేసి మీటాక్సి బెంజోయిక్ క్యాసిడ్ సో ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎస్టిక్ స్ట్రెంత్ అమాంగ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఎస్టిక్ స్ట్రెంత్ ఎమాంగ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ దేనికి ఎక్కువ దేనికి తక్కువ ఉంటుంది ఓకేనా ఇంక్రీజింగ్ ఆర్డర్ నాట్ డిక్రీజింగ్ ఆర్డర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఓకేనా సో ఇంక్రీజింగ్ ఆర్డర్ కదా తీసుకుంటే ఫస్ట్ వచ్చేసి మిథాయి మిథనోయ్ క్యాసి సో సెకండ్ వన్ డై నైట్రోజన్ డై నైట్రో బెంజోయిక్సిడ్ స రాంగ్నా ఫస్ట్ వచ్చేసి మిథనోయిక్ యాసిడ్ సెకండ్ వన్ వచ్చేసి బెంజోయి క్యాసిడ్ సో థర్డ్ వన్ వచ్చేసి నైట్రో బెంజోయి క్యాసిడ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకు డై నైట్రో బెంజోయి క్యాసిడ్ సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే వన్ థర్టీ ఫైవ్ కి ఆన్సర్ కనుక తీసుకున్నట్టు ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఏమన్నది మిథనోయి క్యాసి సో సెకండ్ వన్ ఓకేనా ఇక్కడ మనకు సెకండ్ వన్ తీసుకున్నది ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్న సెకండ్ వన్ గానే తీసుకున్నది ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే బెంజోయి క్యాసిట్ సో థర్డ్ వన్ గా తీసుకున్నది దగ్గర మనకు వచ్చేసి ఏంటంటే సెకండ్ వన్ సో ఫోర్త్ వన్ గా తీసుకున్న దగ్గర థర్డ్ వన్ సో ఇది నా ఇంక్రీజింగ్ ఆర్డర్ ఇది సో ఫస్ట్ బెంజోయిక్ యాసిడ్ క్యాసి బెంజోయిక్ క్యాసిట్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి బెంచోయి క్యాసి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకి ఏంటంటే నైట్రో బెంచోయి క్యాసి సో నెక్స్ట్ వన్ వచ్చేసి డై నైట్రో బెంజోయి క్యాసి ఓకేనా మరి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే థర్డ్ వన్ అంటే వన్ థర్టీ ఫైవ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మూడు ఎంత మూడు ఓకేనా వెరీ గుడ్ సో నెక్స్ట్ వన్ వన్ థర్టీ సిక్స్ వన్ థర్టీ సిక్స్ సో వన్ థర్టీ సిక్స్ ఏమి ఇచ్చింది ఇక్కడ మరి వన్ థర్టీ సిక్స్ వచ్చేసి మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ సిక్స్ ఇక్కడ ఏమి ఇచ్చాడు ఓ త్రీ ప్లస్ కేఐ పొటాషియం మై డైట్ ఓకేనా అక్వైజ్ సొల్యూషన్ అనుకోవచ్చు ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే మరి ఏమే ఎక్స్పెషల్లీ ఏం ఏర్పడుతుంది అనేది మనం తెలుసుకోవాలి ఎక్స్పెషల్లీ ఏం ఏర్పడుతుంది సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి మనకి ఏం రాజునా ఇక్కడ చూడండి ఓ త్రీ ప్లస్ కేఐ ఓకేనా టూ కేఐ సో ఎక్స్పెషల్ ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే అయోడిన్ అనేది ఫార్మేషన్ అవుతుంది అయోడిన్ అనేది ఫార్మేషన్ అవుతుంది ఖచ్చితంగా అయోడిన్ అనేది ఫార్మేషన్ ఖచ్చితంగా అవుతుంది సో ఆన్సర్ వచ్చేసి ఏంది త్రీ ఆన్సర్ వచ్చేసి ఏంది నానా త్రీగా మంచి అంటే వన్ థర్టీ సిక్స్ యొక్క ఆన్సర్ వచ్చేసి త్రీ అయోడిన్ ఓకేనా సో ఇది అయినా అయోడిన్ గా మంచం సో దీని దీన్ని మనం ఫుల్ఫిల్ కనుక చేసినట్టయితే మనకు రెండు రకాలుగా మనకు ఏర్పడవచ్చు ఓకేనా సో ఎట్లా అంటే ఇక్కడ ఆల్రెడీ ఒకటి వెళ్ళిపోయింది నాన్న సో ఇక్కడ ఏమున్నది మరి ఇక్కడ మనకు వచ్చేసి పొటాషియం కేటు ఉంది ఏమున్నానా కే టూ ఉంది సో ఏంటంటే పొటాషియం నెక్స్ట్ మన వచ్చేసి ఏంటంటే ఆక్సిజన్ ఉన్నది ఓకేనా ఆక్సిజన్ అనేది ఇక్కడ మనకు ఏంటంటే బయటికి వెళ్ళిపోతుంది అని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఏంటంటే కే టూ ఓకేనా నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే ఈ రకం కూడా మనకు ఆక్సిజన్ అనేది బయటికి వెళ్ళిపోతుంది ఓకేనా ఇది వన్ థర్టీ సిక్స్ నన్ను వన్ థర్టీ సిక్స్ మనం ఈ రకంగా చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ వన్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ సెవెన్ ఇక్కడ మనం వన్ థర్టీ సెవెన్ కనుక తీసుకున్నట్టయితే ఓకేనా వన్ థర్టీ సెవెన్ ఓకే వన్ థర్టీ సెవెన్ ఇక్కడ వన్ థర్టీ సెవెన్ తీసుకున్నట్లయితే ఏమి క్వశ్చన్ డ్యూరింగ్ ఎలక్ట్రో ఆస్మోసిస్ ఆఫ్ ద ఓ త్రీ ట్వేకన్ ఎఫీ ఓ రైస్ త్రీ సొల్యూషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అక్యూర్స్ ఓకేనా సో ఇక్కడ ద ఆన్సర్ ఇస్ ఏంటంటే ద డిస్పర్షన్ ఆఫ్ అ మీడియం మూవ్స్ టు వర్డ్స్ అండ్ నోల్డ్ థర్డ్ వన్ ఆన్సర్ అనా అంటే వన్ థర్టీ సెవెన్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ సో నెక్స్ట్ వన్ వచ్చి వన్ థర్టీ ఎయిట్ వన్ థర్టీ ఎయిట్ సో వన్ థర్టీ ఎయిట్ కనుక తీసుకుంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ద జియోమెట్రీ ఆఫ్ ఎస్ఎఫ్ సిక్స్ మాలిక్యూల్ ఈజ్ అనదు ద జియోమెట్రీ ఆఫ్ ఎస్ఎఫ్ సిక్స్ మాలిక్యుల్ ఈజ్ అనదు ఓకేనా సో ఇక్కడ ద జియోమెట్రీ ఆఫ్ ఎస్ఎఫ్ సిక్స్ మాలిక్యూల్ ఈజ్ గా మనం ఏమని చెప్పి ఏం చేసుకోవచ్చు అంటే టెట్రా హైడ్రల్ ఓకేనా టెట్రాహైడ్రల్ గా మనం చెప్పు అంటే వన్ థర్టీ ఎయిట్ ఆన్సర్ వచ్చేసి వన్ గా చెప్పుకుంటాం ఓకేనా వన్ థర్టీ ఎయిట్ ఆన్సర్ వచ్చేసి వన్ నెక్స్ట్ వన్ వన్ థర్టీ నైన్ వన్ థర్టీ నైన్ సో ఇక్కడ వన్ థర్టీ నైన్ కనుక తీసుకున్నట్టయితే వన్ థర్టీ నైన్ ఒక్క నిమిషం నాన్న ఒక్కసారి వన్ థర్టీ ఎయిట్ కనుక తీసుకున్నట్టయితే జియోమెట్రిక్ ఎస్ఎఫ్ సిక్స్ ఆక్ట్రో హైడ్రల్ సారీ సో అంటే ఇక్కడ ఇది ఆక్ట్ ఇక్కడ మనకు ఏంటంటే ట్రైగోనల్ బైవ టెట్రాహైడ్రల్ ఓకే ఎస్ఎఫ్ఓ సిక్స్ ఓకేనా ఎస్ఎఫ్ సిక్స్ మాలిక్యూల్ సీజ్ ఎస్ఎఫ్ సిక్స్ ఎస్ఎఫ్ సిక్స్ అంటే ఇక్కడ మనకు వచ్చేసి మనం ఏం చేసుకోవచ్చు ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఫ్లోరిన్ ఇక్కడో ఫ్లోరిన్ ఇక్కడో ఫ్లోరిన్ ఇక్కడో ఫ్లోరిన్ తీసుకొని ఓకే ఓకేనన్నా సో అంటే ఇక్కడ మనకు వన్ థర్టీ సెవెన్ యొక్క ఆన్సర్ వచ్చేసి హైడ్రల్ అన్న ఆక్ట్రా హైడ్రల్ ఓకేనా నాట్ ఆక్ట్రా హైడ్రల్ సో నెక్స్ట్ వన్ వన్ థర్టీ నైన్ ఇక్కడ వన్ థర్టీ నైన్ వచ్చేసి ఏమి ఇచ్చిందంటే విచ్ మోగ్ ద ఫాలోయింగ్ ఇస్ బ్యాక్టీరియల్ యాంటీబయాటిక్స్ ఓకేనా యాంటీబయాటిక్స్ అన్నా సో బాక్టీరియల్ యాంటీబయాటిక్స్ ఓకేనా సో యాంటీబయాటిక్స్ అది ఉపయోగిస్తారు అందుకని మనం తీసుకుని వచ్చి ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చున పెన్సిలిన్ ఓకేనా వన్ థర్టీ వన్ వన్ థర్టీ నైన్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే వన్ పెన్సిలిన్ ఓకేనా నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ ఫార్టీ ఓకేనా వన్ ఫార్టీ So 140 M Humory 140 question M each number the rate constant. The rate constant is same for the three reactions of order 1, 2 and 3, respectively the unit of concentration being the moles per liter. If the if the concentration of the reactant is unity, rates of reaction R1, R2, R3 will be విల్ బి సో ఇక్కడ మనకి ఏమైనా చేసుకోవచ్చు నా ఇక్కడ త్రీ రియాక్షన్ ఆర్డర్స్ త్రీ రియాక్షన్ ఆర్డర్ ఎఫెక్ట్ వెళ్ళి సో ఒకదాని తర్వాత ఒకటి సార్ ఎఫెక్ట్ వెళ్ళి తర్వాత ఇక్కడ మనం తీసుకున్నట్టయితే యూనిట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ బీయింగ్ ద మోల్స్ లీటర్స్ మోల్స్ రీటర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్ట్ ఏంటి ఈనిట్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ విల్ బి అంటే సో ఆర్ వన్ ఈక్వల్ టు ఆర్ టూ ఈక్వల్ టు ఆర్ త్రీ ఓకేనా ఆర్ త్రీ అంటే వన్ ఫార్టీ క్వశ్చన్ వచ్చేసి వన్ అన్న వన్ ఫార్టీ క్వశ్చన్ వచ్చేసి మనం వన్ గా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ వన్ ఫార్టీ వన్ సో వన్ ఫార్టీ వన్ కనుక ఇక్కడ మనం తీసుకున్న ఇక్కడ మనకి ఏమి ఇచ్చింది వెన్ సోప్ 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 అంటే సబ్బు తెలుసు సబ్లో ఇక్కడ వెన్ సోప్ డిజాల్వ్ ఇన్ ద హార్డ్ వాటర్ హార్డ్ వాటర్ అన్న సో డిజాల్వ్ ఇన్ ద హార్డ్ వాటర్ ఇట్స్ క్లీనింగ్ ఎబిలిటీ కమ్స్ టు డౌన్ కమ్స్ టు డౌన్

ఆన్సర్ సెకండ్ వన్ ఆన్సర్ అంటే సి సెవెంటీ ఫైవ్ సింగ్ క్లీనింగ్ క్లీనింగ్ ఎబిలిటీ కమ్స్ డౌన్ అనా సో ద ద ఫార్మేషన్ ఆఫ్ ఓకేనా వన్ ఫార్టీ వన్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ సో నెక్స్ట్ వన్ వన్ ఫార్టీ టూ వన్ ఫార్టీ టూ సో వన్ ఫార్టీ టూ ఏమి ఇచ్చాడు ఇక తీసుకున్న ఫైన్ ద నాన్ సెమీ కండక్టర్

ఆర్సెనిక్ ఓకేనా ఈ ఆర్సెనిక్ అనేది మనకు వచ్చేసి సెమీ కండక్టర్స్ ఓకేనా హాస్మిక ఆర్సెనిక్ అనే సెమీ కండక్టర్స్ సిలికాన్ జర్మేనియం సో ఇక్కడ అక్కడ వచ్చేసి ఫైవ్ నాన్ సెమీ కండక్టర్ ఎలిమెంట్ ఫాలోయింగ్ వచ్చేసి ఏంటంటే పీబీ పీబీ మీన్స్ ప్లంబం ఓకేనా సో ఇది నా మనం ఫార్టీ టూ వన్ ఫార్టీ టూ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఎందున ఇది అని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ ఫార్టీ త్రీ ఓకేనా మరి క్వశ్చన్ ఏమని ఇచ్చాడు అంటే టెన్ గ్రామ్స్ ఆఫ్ గ్యాస్ ఎట్ ఎస్టిపి్యుఫైజ్ ఎ వాల్యూ ఆఫ్ టూ లీటర్స్ ఎట్ వాట్ టెంపరేచర్ విల్ ద వాల్యూ వాల్యూమ్ బి డబుటెడ్ ఆఫ్ ద ఫ్రెజర్స్ అండ్ అమౌంట్ ద గ్యాస్ రిమైన్ కాన్స్టెంట్ రిమైన్ కాన్స్టెంట్ సో ఇక్కడ ఆన్సర్ వేసి టూ సెవెంటీ త్రీ కెల్విన్ ఫోర్ ఫార్టీ సిక్స్ ఫైవ్ ఫార్టీ సిక్స్ కెల్విన్ మైనస్ టూ సెవెంటీ త్రీ కెల్విన్ ఇక్కడ ఫైవ్ ఫార్టీ సిక్స్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఫైవ్ ఫార్టీ సిక్స్ డిగ్రీ సెంటిగ్రేడ్ సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఫైవ్ ఫార్టీ సిక్స్ కెల్విన్ ఫైవ్ ఫార్టీ సిక్స్ వన్ ఫార్టీ వన్ యొక్క ఆన్సర్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ సిక్స్ కెల్విన్ సో వన్ ఫార్టీ ఫోర్ మరి వన్ ఫార్టీ ఫోర్ ఏమి ఇచ్చాడు అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ బాయిలింగ్ పైన్స్ ఇన్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఈజ్ ఇన్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ ఈజ్ అన్ సో ఏ ఇచ్చాడు కాంపౌండ్స్ ఆఫ్ బాబా బాబా ఏమి ఇచ్చాడు ఏమి ఇచ్చాడు సూపర్ ఇచ్చాడు ఓకేనా సో ఒక్కసారి దీని సైజుని కనుక మనం తగ్గించినట్లయితే చూద్దాం అనేది చిన్నగా అయింది కొంచెం పెంచాం ఓకేనా ఇంకొంచెం పెంచేస్తా కొంచెమే ఓకే సో అడ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద బాయిలింగ్ పాయింట్స్ ఇన్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ ఈజన్ సో ఇక్కడ సిహెచ్ త్రీ అంటే ఇది వచ్చేసి ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి ఎసిటిక్ యాసిడ్ ఓకేనా ఇది వచ్చేసి సిహెచ్ త్రీ అంటే ఎస్టి యాసిడ్ సో ఎసిటిక్ యాసిడ్ ఎస్సిటిక్ యాసిడ్ ఓకేనా సో ఇది కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే మనకు ఫర్మాల్హడ్ ఓకేనా ఓకేనా సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ కన్నా సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిహెచ్ టూ సి ఓహెచ్ సో ఇది కనుక తీసుకున్నది దీన్ని మనం ఏమైనా పిలుస్తున్నాం అంటే మిథనోయిక్ యాసిడ్ మిథనోయిక్ హ్యాసిడ్ సిహెచ్ సిహెచ్ త్రీ ఓకేనా వచ్చేసి ఎస్సిటోన్ ఎసిటోన్ ఓకేనా సో అంటే ఇక్కడ మనకు వచ్చి ఎస్టిక్ యాసిడ్ ప్రొపనాలిహైడ్ ఓకేనా ప్రొపనాలిహైడ్ సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే మిథనోయిక్ యాసిడ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్సిటోన్ ఓకేనా ప్రొపనాలి హైడ్ అంటే ఎస్టిక్ యాసిడ్ ప్రొపనాలి హైడ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మిథనోయిక్ యాసిడ్ ఎస్టోన్ ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద బాయిలింగ్ పాయింట్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద బాయిలింగ్ పాయింట్స్ సో ఏమి ఇచ్చాడు మరి ఇక్కడ మన దీనికి ఆన్సర్ ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ మనం తీసుకున్నట్టయితే సో ఆన్సర్ వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అన్న వన్ ఫార్టీ ఫోర్ వన్ ఓకేనా నెక్స్ట్ వన్ ఫార్టీ ఫై వన్ ఫార్టీ ఫై ఇక్కడ వన్ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్ ఏమనిచ్చాడు మరి అంటే ప్రిడిక్ట్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ ఫాలోయింగ్ మాలిక్యూల్స్ అని వన్ ఫార్టీ ఫైవ్ సో ఇక్కడ వన్ ఫార్టీ ఫైవ్ కనుక తీసుకున్నట్టు ఇక్కడ మనకి ఏముంది నాన్న ఇక్కడ మనకు అంటే ఇక్కడ ఏమి చిన్న కరెక్ట్ ఆర్డర్ నాన్న కరెక్ట్ ఆర్డర్ ఏమిటి సో దీన్ని కరెక్ట్ ఆర్డర్ ఏమిటి అనే ఇక్కడ మనకు కావాలి ఓకే సో ఇక్కడ దీని కరెక్ట్ ఆర్డర్ తీసుకున్న దగ్గర మనకు వచ్చేసి

ఆన్సర్ వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ ఆన్సర్ వచ్చేసి త్రీ నేను వన్ ఫార్టీ ఫైవ్ ఆన్సర్ వచ్చేసి త్రీ ఓకేనా నెక్స్ట్ వన్ వన్ ఫార్టీ సిక్స్ వన్ ఫార్టీ సిక్స్ వన్ ఫార్టీ సిక్స్ వన్ ఫార్టీ సిక్స్ ఏమి ఇచ్చిండు క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే కాన్సన్ట్రేషన్ నెక్స్ట్ థర్టీ మినిట్స్ టైం అని ఇచ్చిండు ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఫర్ య ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఏ ఫైవ్

వన్ ఫార్టీ సిక్స్ సో వన్ ఫార్టీ సిక్స్ అంటే ఇక్కడ మనకు వచ్చేసి ఆన్సర్ వన్ ఫార్టీ సిక్స్ ఆన్సర్ వచ్చేసి వన్ ఫార్టీ మినిట్స్ అంటే ఫోర్ ఫోర్త్ ఆప్షన్ ఒక నాలుగో ఆన్సర్ నానా నాలుగోది ఆన్సర్ ఇక నెక్స్ట్ వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ ఇక వన్ ఫార్టీ సెవెన్ మరి వన్ ఫార్టీ సెవెన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనం తీసుకున్నట్టయితే క్యాలిగర్ ద మాస్ పర్సంటేజ్ ఆఫ్ త్రీ గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ సొల్యూట్ ఇన్ గ్రామ్స్ ఆఫ్ వాటర్ సో ఇక్కడ త్రీ గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ వన్ థర్టీ వన్ ఫార్టీ సెవెన్ త్రీ గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ నానా ఓకేనా డిజాల్వ్ ఎయిటీన్ గ్రామ్స్ ఆఫ్ వాటర్ ఎయిటీన్ గ్రామ్స్ ఆఫ్ ఎయిటీన్ గ్రామ్స్ ఆఫ్ వాటర్ ఎయిటీన్ గ్రామ్స్ ఆఫ్ వాటర్ ఓకేనా సో మరి ఇక్కడ ఇక్కడ ఏమేం వన్ ఫార్టీ సెవెన్ ఇక్కడ ఏంటంటే ఎయిటీన్ గ్రామ్స్ ఆఫ్ వాటర్ సో ఎంత మరి మాస్ పర్సంటేజ్ ద క్యాలిక్యులే మాస్ పర్సెంట్ దీనికి క్యాలిక్యులేషన్ చేయాలి ఓకేనా సో దీన్ని మరి ఇక్కడ మనం మార్స్ పర్సంటేజ్ కనుక ఎంత తీసుకుంటాం అందుకే మనం తీసుకున్న వన్ ఫార్టీ సెవెన్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అన్నారు అంటే ఫోర్టీన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ ఫోర్టీన్ పాయింట్ టూ ఎయిట్ పర్సంటేజ్ ఓకేనా నెక్స్ట్ వన్ ఇక నెక్స్ట్ వన్ కానీ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ సెవెన్ అయిపోయింది కదా మనకు వచ్చేసి వన్ ఫార్టీ ఎయిట్ నాన్న వన్ ఫార్టీ ఎయిట్ ఓకే మనకు వచ్చేసి వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ ఎయిట్ మరి వన్ ఫార్టీ ఎయిట్ ఏమి ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఏమిటి నాన్న విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఫ్యూలా మనకు వచ్చేసి ఎంసెట్ వైజ్ ఎగ్జామ్ ఆఫ్ ఆఫ్లా ఇలాంటి స్టేట్స్ మార్క్స్ అనేది ఇలాంటి స్టేట్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా వీటి మీదే మనం ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాలి తల్లకాయ నొప్పి పిచ్చిలేస్తుంది అంత ఆగమాగం చేస్తే ఇలాంటి క్వశ్చన్ కానీ ఆగమాగం కాకుండా కొంచెం కష్టపడితే వచ్చే మార్క్ ఖచ్చితంగా వచ్చేస్తుంది ఓకేనా చాలా జాగ్రత్త అంటే విచ్ ఇస్ ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అంటే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఆన్సర్ ఇక్కడ మనకు వచ్చేసి మనం ఏమని చెప్పుకోవాలి ఆన్సర్ వచ్చేసి మనం ఏం చెప్పుకోవచ్చు ఆన్సర్ సో అంటే ఇక్కడ మనకు ఒకటే నాన్న ఇక్కడ మనకు ఏమి ఇచ్చింది మరి టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ జీరో పాయింట్ టూ ఎం సోడియం హైడ్రాక్సైడ్ హై సేమ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ యాజ్ థౌజండ్ ఎంఎల్ ఓకేనా థౌజండ్ ఎంఎల్ ఓకేనా సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే మరి ఏమి ఇచ్చారు టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వన్ ఎం సోడియం హైడ్రాక్సైడ్ సేమ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూ టూ థౌసండ్ ఎంఎల్ ఆఫ్ టూ పాయింట్ ఓఎమ్ అంటే ఇక్కడ ఆన్సర్ డైరెక్ట్ నానా సో ఇక్కడ మనకు వచ్చేసి ఓకేనా ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఆన్సర్ సెకండ్ వన్ నా సెకండ్ వన్ ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఓకేనా ఈ సెకండ్ వన్ ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్ సెకండ్ వన్ నా వన్ ఫార్టీ ఎయిట్కి నేను నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ మరి వన్ ఫార్టీ నైన్ ఏమి ఇచ్చాడు అని ఇక్కడ మనం తీసుకున్నట్టయితే సూపర్ సూపర్ ఇది ఎక్సలెంట్ తోపు క్వశ్చన్ ఇది ఏంటంటే వన్ ఫార్టీ నైన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటర్స్ కెనాట్ బి అప్టైన్డ్ బై ద అటో రేడియేషన్ ఆఫ్ దేర్ కాంపౌండ్స్ అటో రేడియేషన్ దేర్ కాంపౌండ్ డైరెక్ట్ పెట్టి వస్తున్నాను ఏంటంటే టైటానియం ఓకేనా టైటానియా థర్డ్ వన్ ఆన్సర్ అంటే వన్ ఫార్టీ నైన్ థాట్ వన్ ఆన్సర్ టైటానియం ఓకేనా నెక్స్ట్ వన్ వన్ ఫిఫ్టీ కనుక తీసుకుంటే ఇక్కడ వన్ ఫిఫ్టీ ఏమి ఇచ్చాడు అంటే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ కాల్ లూనర్ క్లాస్టిక్ సో లూనర్ క్లాస్టిక్ డైరెక్ట్ మనం చెప్పవచ్చు ఏంటంటే సిల్వర్ నైట్రేట్ ఓకేనా ఏజీఎన్ఓ త్రీ సిల్వర్ నైన్ అయినా లూనర్ కాస్టిక్ ఏ ఎన్వో త్రీ గా మనం చెప్పుకు వన్ ఫిఫ్టీత్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఆన్సర్ ఫోర్త్ వన్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ వన్ వన్ ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ వన్ గా ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఇవర చెప్పాను కదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అంటే మనం ఏదైనా లెసన్ చాలా డెప్త్ గా చదివి దాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మనకు అది తప్ప రైట్ అని మనం తెలిసిపోతుంది ఓకే అందుకని చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి ఓకేనా సో మరి ఏది కరెక్ట్ అంటే ఇక్కడ ఎన్ ఎన్ఇథాల్ బెంజిన్ సల్ఫోనమైడ్ ఈజ్ సాల్యూబుల్ ఇన్ ఆల్కాలి ఇది మాత్రమే కరెక్ట్ అంటే వన్ ఫిఫ్టీ వన్ క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ఆన్సర్ సెకండ్ వన్ ఆన్సర్ ఓకేనా సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ మరి క్వశ్చన్ ఏమని ఇచ్చాడు ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ద టోటల్ నెంబర్ ఆఫ్ సిగ్మా అండ్ ఫైవ్ బాండ్స్ ప్రజెంట్ ఇన్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ రెస్పెక్టివెల్లీ ఆర్ అని ఇచ్చిండు ఓకేనా సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే మన టోటల్ సిగ్మా అండ్ ఫైవ్ బాండ్స్ అన్నాయి సిగ్మా అండ్ ఫైవ్ బాండ్స్ అని ఇచ్చింది ఇక్కడ తీసుకున్నట్టయితే సో ట్వంటీ వన్ సిగ్మా సో ఫోర్త్ ఫైవ్ బాండ్స్ అని చెప్పుకోవచ్చు అంటే వన్ ఫిఫ్టీ టూ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ఆన్సర్ అన్న ఓకేనా నెక్స్ట్ మన వచ్చేసి వన్ ఫిఫ్టీ త్రీ మరి వన్ ఫిఫ్టీ త్రీ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చాడు ఎట్లా ఇచ్చారు ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఏమనిచ్చాడు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ఐసన్ బర్గ్స్ అట్స్ కాన్టెంట్లీ పెయిన్స్ఫుల్ అని ఇచ్చాడు సో దీని ఆన్సర్ వచ్చేసి నాన్న ఇక్కడ మనకు డైరెక్ట్ చెప్పుకోవచ్చు నాన్న ఒక ఫస్ట్ వన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ద దిటర్మైన్ ఎక్స్ ఎక్స్ట్రాక్ట్ పొజిషన్ అండ్ ఎక్స్ట్రాక్ట్ మూమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ సిమిల ఓకేనా సో అంటే ఇక్కడ విషయాప్ ద ఐదనా అంటే వన్ ఫిఫ్టీ త్రీ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి వన్ నా సో నెక్స్ట్ వన్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఇక్కడ వన్ ఫిఫ్టీ ఫోర్ కనుక తీసుకున్నది ఇక్కడ చేయాలి అంటే ఇక్కడ మనకు వచ్చేసి ద ప్రొడక్ట్ క్యూ అండ్ ఆర్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ రెస్పెక్టివల్లీ ఆర్ అని ఇచ్చిండు ఇక్కడ ఏమి ఇచ్చింది మరి హెచ్ టూ ప్లస్ సిహెచ్ త్రీ ఇండర్స్ క్యాటలిస్ట్ సో ఇక్కడ యూజ్ ఎస్ టు పి ఓ త్రీ జెడ్ ఎన్ ఎస్ టు ఓ క్యూ ప్లస్ సార్ అంటే ఇథనాల్ అండ్ మిథనాల్ నాన్న సో ఇథనాల్ అండ్ మిథనాల్ అంటే వన్ ఫిఫ్టీ ఫోర్ ఆన్సర్ వచ్చేసి త్రీ నాన్న వన్ ఫిఫ్టీ ఫోర్ ఆన్సర్ వచ్చేసి త్రీ సో నెక్స్ట్ వన్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇక్కడ వన్ ఫిఫ్టీ ఫైవ్ కనుక తీసుకున్న దగ్గర మనకు వచ్చేసి ఏంటంటే ఏదైనా ద ఫ్రాక్షన్ ఆఫ్ వార్డ్స్ ఆక్టిఫైడ్ ఇన్ ద దంక్రీ ఇన్వర్స్ ఇన్వర్స్నల్ కాంపౌండ్ సార్ అని అంటే వన్ బై ఎయిత్ ఆఫ్ దోహైడల్ వర్డ్స్ ఆర్ ద వన్ బై టూ ఆఫ్ ద్రోహైడల్ వర్డ్స్ అంటే వన్ ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఆన్సర్ అండి ఫస్ట్ వన్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఫిఫ్టీ సిక్స్ వన్ ఫిఫ్టీ సిక్స్ వచ్చే విష్ ఫాలోయింగ్ ఆక్సైడ్స్ ఈజ్ ద మోస్ట్ బేసిక్ ఓకేనా ఓకేనా మోస్ట్ బేసిక్ మోస్ట్ బేసిక్ ఏంటిది అంటే ఇక్కడ మనకు వచ్చేసి ఏం తీసుకోవచ్చు అంటే ఎన్ టూ ఓ ఎన్ టూ ఓ అంటే వన్ ఫిఫ్టీ సిక్స్ ఒక ఆప్షన్ వచ్చేసి ఫోర్త్ వన్ ఆప్షన్ సో వన్ ఫిఫ్టీ సెవెన్ ఇక్కడ వన్ ఫిఫ్టీ సెవెన్ గా తీసుకున్నట్టు టోటల్ నెంబర్ ఆఫ్ ద హైడ్రోలాక్స్ హైడ్రాక్సైల్స్ బా హైడ్రాక్సైల్స్ ఓకేనా హైడ్రాక్సైల్స్ అంటే ఇట్స్ మీన్స్ ఓహెచ్ గ్రూప్స్ ద దారిక్ యాసిడ్ ఆర్ అనిచ్చింది సో టోటల్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ సో ఇక్కడ వన్ ఫిఫ్టీ సెవెన్ గానీ తీసుకున్న టోటల్ నెంబర్ ఆఫ్ ద హైడ్రోలాక్సిక్స్ హైడ్రో ఆక్సిలిస్ ఓకేనా సో ఎన్ని అన్నాయి వన్ ఫిఫ్టీ సెవెన్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎయిట్ ఇక్కడ వన్ ఫిఫ్టీ ఎయిట్ కనుక తీసుకున్నతే వన్ ఫిఫ్టీ ఎయిట్ కనుక ఏం ద ఫార్మేషన్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిట్స్ క్యాన్ బి described it by the linear combination of atomic uh, orbitals which one of the following uh, currently represent the formation of the bonding molecular orbital form of uh, the atomic uh, orbitals having so having wave fraction so 5j and i uh, can 5d answer is 158 answer is 3 nana okay now ఓకేనా ఇక్కడ మనకు వచ్చేసిందంటే సో దీన్ని మనం ఈ రకంగా చదువుతాం పిఎస్ఐ ఓకేనా సో స్పై అనిస్తూ మన లేకుండా సైగా మనం పిలుస్తాము ఓకేనా సో ఇది నేను వన్ ఫిఫ్టీ ఎయిట్ సో వన్ ఫిఫ్టీ నైన్ క్వశ్చన్ వన్ ఫిఫ్టీ నైన్ క్వశ్చన్ ఇక్కడ మనకు వచ్చేసిందంటే ద నెంబర్ ఆఫ్ హార్డ్ ఐ సో ఫైవ్ హెచ్ టు ఈజ్ సి ఫైవ్ హెచ్ టు ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఐసోమర్స్ గా నా ఇక్కడ క్వశ్చన్ సో ఇక్కడ మనం క్వశ్చన్ అనేది తీసుకున్నట్టయితే ఏమి ఇచ్చాడు ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఐసోమర్స్ ఆర్డర్ ఐసోమర్స్ ఐసోమర్స్ ఇటు అంటే ఇక్కడ మనకు వచ్చేసి థర్డ్ నాన్న సో త్రీ సో వన్ సిక్స్టీ ఇక్కడ వన్ సిక్స్టీ అనేది విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఎగ్జిట్స్ నాన్న అంటే డైరెక్ట్ నాన్న ఆన్సర్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫోర్త్ ఎన్ని ఎఫ్ టూ ఎన్ని ఎఫ్ టూ